ముందు భాగంలో పల్లెటూరులో టీచర్ ఉద్యోగం వస్తుంది గోపినాథ్కి. రత్నం ఇంట్లో అద్దెకు దిగుతాడు. ముందు బ్రహ్మచారులకి ఇల్లు ఇవ్వడానికి సంశయించిన వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని గోపినాథ్ చెప్పడంతో సరేనంటుంది రత్నమ్మ. అతడు మంచివాడుగా కనిపించడం వల్ల సరే ఈ పల్లెటూరులో ఎవరు అద్దెకు రారు కదా అని చెప్పి రత్నమ్మ కూడా అతన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పదు. రత్నమ్మ కూతురు పార్వతి 10th పాస్ అయి ఇంటర్ చదవడానికి వేరే ఊరు వెళదాం అనుకుంటుంది. పార్వతి గోపినాథుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది, నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది పార్వతి. మా తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి ఒక సంవత్సరం టైం ఇమ్మంటాడు గోపినాథ్. నన్ను ప్రేమించడానికి మీ తల్లిదండ్రుల అనుమతి అవసరం లేకపోయింది, కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి అని సాకు చెప్తున్నారా? నేను మా అమ్మ చూపించిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది పార్వతి. ఇక జరగబోయే కథ వినండి. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా గోపినాథ్ వంక చూడలేదు పార్వతి, అతడితో మాట్లాడలేదు. వాళ్ల మేనమామ రావడం, పెళ్లి సంబంధం తీసుకురావడం కూడా జరిగింది. ఆ రోజు వాళ్ళింట్లో పెళ్లి చూపుల సందడి మొదలవడం చూసి గోపినాథ్కి మనసు మనసులో లేనట్టుగా అయింది. పార్వతి అన్నంత పని చేస్తుందా, ఎంత మొండి మనిషి. పార్వతిని ఒక్కసారి కలుసుకుని మాట్లాడితే ఎంత బాగుండు, కానీ ఆ అవకాశమే ఇవ్వడం లేదే, తోటకు కూడా రావడం లేదు. మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ముందు గదిలో పెళ్లి చూపులు జరగడం కనిపించింది. పార్వతి కావాలనే, మాస్టర్ను కూడా పిలువమ్మా, చూస్తారు పెళ్లి కొడుకును అని తల్లిని పంపింది. ఆవిడొచ్చి, బాబు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు, వచ్చి కాసేపు కూర్చుని వెళ్దురు రండి అని పిలిచింది. నేను చేంజ్ చేస్తాను, గోపినాథ్ నసిగాడు. మీరు కూడా చూసి మెచ్చితే పార్వతికి తృప్తి, అదే పంపింది నన్నిప్పుడు. ఓ, పార్వతి తనను ఏడిపించడమే ధ్యేయంగా పెట్టుకుందన్నమాట, ఆవిడలోని ప్రణయం అప్పుడే ప్రతీకార రూపమైతిందా మంటగనుకున్నాడు. సరే, పార్వతీదేవి గారు వరించబోయే వరుడు ఏపాటి సుందరుడో చూద్దాం అనుకుని వెళ్ళి కూర్చున్నాడు. వాడు నా తమ్ముడు శ్రీధర్, ఈయన పెళ్లి కొడుకు, ఆవిడ ఆయన అక్కగారు, ఈయన బావగారు అని పరిచయం చేసింది రత్నమ్మ. వరుడు వంక కుతూహలంతో చూశాడు గోపినాథ్. బాగా నలుపు, కళ్ళెరుపు, పళ్ళు తెలుపు, చెట్టుముక్కు, ఆహా నవమన్మధుడు. గోపినాథ్ పెదవుల మీద వ్యంగ్యహాసం ఉదయించింది. చిరిచాప మీద తలంచుకుని కూర్చున్న పార్వతికేసి చూశాడు. ఆమె ఎవరినీ చూడకుండా చాపనే చూస్తూ కూర్చుంది. ఉద్యోగం చేస్తున్నారా, గోపినాథ్ అడిగాడు వరుణ్ణి. ప్రైవేటుగా హార్లిక్స్ కంపెనీలో చేస్తున్నాను, త్వరలో ఆర్టీసీలో కండక్టర్ పోస్ట్ వస్తుంది. ఏం చదివారు? ఇంటర్ పాస్ అయ్యానండి, ఇంకేం అడగలేదు గోపినాథ్. కానీ అప్పటికే ఇరుగు పొరుగు అమ్మలక్కలు గది నిండిపోయారు. పిల్లాడు ఎన్నో సంతానం, ఆస్తిపోస్తులేమిటి, పిల్లకి ఎన్ని తులాల బంగారం పెడతారు, పిల్లను కాపురానికి తనతో తీసుకువెళతాడా, అత్తమామల కింద వదిలేస్తాడా మొదలైన ప్రశ్నలన్నీ వేస్తున్నారు. పల్లెటూరు వాళ్లకు అమాయకత ఎక్కువ, లౌక్యం తక్కువ, ఏ సందేహం వచ్చినా ముఖం మీదే అడిగేసి తీర్చేసుకుంటారు. పెళ్లి వాళ్లతో పాటు గోపినాథ్ కూడా పలహారం టీ ఇవ్వబోయారు. నేనిప్పుడే భోంచేసొచ్చాను, ఏం వద్దు అని తీసుకోలేదు అతను. 10 నిమిషాలు కూర్చుని లేచొచ్చేశాడు. అరగంట తర్వాత పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళని బస్సెక్కించొచ్చి, ఏమే పిల్లాడు నచ్చాడా అని అడిగాడు శ్రీధర్ మేనకోడల్ని. నీకు నచ్చాడా, పార్వతి కొట్టినట్టుగా అడిగింది. కొంచెం నలుపు, నలుపైన కళగా ఉంది ముఖం. ఏమిటి కళ, కాకి కళ, వాణ్ణి పెళ్లి చూపులు తీసుకోవడానికి నీ మనసులో ఒప్పింది మావయ్య, కుర్చీలో కూర్చుంటే వాడి కాళ్ళు నేల కానడం లేదే, వాణ్ణి నా చంకలో ఎత్తుకోగలను, ఈసారి ఇలాంటి పర్సనాలిటీని పట్టుకొచ్చావంటే మర్యాద కచ్చూడు. జీడిపళ్ళు అమ్ముకున్నట్టుగా ఉన్న ఆ ముఖం చూడగానే దూకొస్తుంది, గోపినాథ్ బయటకు వెళ్ళిపోయాడన్న ధైర్యంతో అంది. మగాళ్ళకి చూడాల్సింది రూపం కాదే పార్వతి, మంచి గుణం, ఉద్యోగం, ఆస్తి. త్వరలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తుందట, జీతం కంటే గీతం ఎక్కువ ఉండే ఉద్యోగం. అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఒకరి దగ్గరే దొరకాలంటే ఎలా కుదురుతుంది అంది రత్తమ్మ. నిజం చెప్పమ్మా, వాడికి నన్ను ఇచ్చి చేస్తే కాకి ముక్కుకు దొండపండ్లా ఉండదు. మీ నాన్న ఇప్పుడొచ్చిన ఈ వరుడు కంటే నలుపు నేను చేసుకున్నానా లేదా? అయితే నీకు సినిమా హీరో లాంటి మగని తీసుకురావాలన్నమాట అక్కయ్య. నీ కూతురికి మగని తీసుకురావడం నా వల్ల అవుతుందో కాదో, తీసుకురాకపోతే నీకు దండం కానీ మళ్ళీ ఇలాంటి జీడిగింజలు మాత్రం పట్టుకురాకు, పార్వతి ఖచ్చితంగా చెప్పింది. అణకువగా సంసారం చేసుకునే లక్షణాలు ఏమీ కనిపించడం లేదక్కయ్య దీనిలో, ఊరికే చదివించు, ఆఫీసరమ్మో టీచరమ్మో అవుతుంది. ఇప్పుడు చెప్పించిన చదువుకే అది నిన్ను మాటలు మాట్లాడుతోంది, ఇంకా చదివిస్తే ఇంకేమైనా ఉందా
ఇంతకీ ఆ అబ్బాయి ఏమన్నాడురా, పిల్ల నచ్చిందన్నాడా? అతడికి నచ్చితేయం, నచ్చకపోతేయం, నీ కూతురికి నచ్చలేదుగా. రంగు పూర్తిగా నలుపురా, అది చూస్తే బంగారు బొమ్మలా ఉంది. నిజంగా కాకిముక్కుకు దొండపండే అవుతుంది అతడికిచ్చి చేస్తే. కాస్త ఈడు జోడైన వాణ్ణి చూడరా. ఏమో తల్లి, నీ కూతురు తెచ్చినవాడికల్లా ఇలాగే పేరు పెడుతుందో ఏమో. కాస్త పర్వాలేదనిపిస్తే నేను దాన్ని మెళ్ళొంచను. మర్నాడు రత్నం అడిగాడు గోపినాథ్, ఏమన్నారండి నిన్నొచ్చిన వాళ్ళు? కూతురికి వరుడు నచ్చలేదని చెప్తే అది అంతటా ప్రచారమైపోయి ఆ పిల్లకు సంబంధాలు రావడం కష్టమైపోతుందని, వాళ్ళు ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తామన్నారు బాబు అని చెప్పింది రత్నమ్మ. పార్వతికి ప్రణయకోపం తప్పితే వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. గోపినాథుని ఉడికించాలని, ఒక ఏడుపు ఏడిపించాలని. కానీ గోపినాథే ఆమెను ఏడిపించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు, నీ మన్మద వరుడు దివిటీ పట్టుకుని ఈ భూప్రపంచంలో ఎక్కడ వెతికినా అలాంటి సుందరుణ్ణి మరి గాంచబోము. ఇదేనా నీ పూర్వజన్మ సుకృతం అనిపిస్తోంది? బంగారు పువ్వులతో ఆ దేవుణ్ణి పూజ చేశావేమో. బంగారు వన్నే మేలుమీ బంగారు వన్నే భర్తను పొందబోతున్నావు. ఎప్పుడట ఆ శుభలగ్నం? ఆ కొండముచ్చును నేనేం పెళ్లి చేసుకోవడం లేదు. ఉక్రోషంగా అంది పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అమ్మ తెచ్చిన సంబంధాన్ని వెంటనే చేసేసుకుంటానన్నావు కదా, చేసేసుకో. చేసుకుంటానో చేస్తానో మీకు అనవసరం. పార్వతి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంకాలం గోపినాథ్ తోటకు వెళ్లేసరికి పార్వతి మల్లె మొగ్గులు కోస్తోంది. జీతగాడు మేట కొడుతున్నాడు. ఆకాశంలో నీలి జలదాలు కమ్ముకుంటున్నాయి. 5 గంటలకే సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకొని పొద్దు గుంకినట్టుగా అయింది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. దగ్గర్లో ఎక్కడో వర్షం పడ్డట్టుగా చల్లగాలి సాగొస్తోంది. పార్వతికి ఎదురుగా పందిరి కావతలు నిలబడి, పూలు కోసిపెట్టనా అని అడిగాడు గోపినాథ్. అక్కర్లేదు, పార్వతి విసురుగా అంది. సాయం చేస్తాను, నాకేం అక్కర్లేదు మీ సాయం. ఇంకొక వారం 10 రోజులే కదా, నా మీద నీకీ కోపం? అంటే నేను ఈ ఊరు నుండే వెళ్ళిపోతున్నాను. మొన్నే ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టాను. మా బావకి మినిస్టర్ లెవెల్లో మంచి పలుకుబడుంది. ఆయనకి గట్టిగా రాశాను, ఎలాగైనా ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడమని అన్నాడు. ఇక నాది గదా అలకపానుపు అనుకుంటూ పార్వతి కళ్ళల్లో కోపం భగ్గుమన్నట్టుగా అయింది. ఎంత దుర్మార్గుడివి అంది పళ్ళు కొరుకుతూ. పార్వతి నుండి బొత్తిగా ఊహించని మాట అది. ఏం దుర్మార్గం చేశాను అని అడిగాడు తెల్లబోయి. ఒక ఆడపిల్ల మనసులో వలుపులు రేపి, ఆశలు రేపి ఇప్పుడు మీ దారిని మీరు నిష్క్రమిస్తారన్నమాట. మగవాడికి మనసేమిటి, మమతేమిటి అనిపిస్తోంది. మీ కాలక్షేపానికి నన్ను ఆటబొమ్మని చేసి ఆడుకోవాలనుకున్నారు. అది సాగదని తెలిసాక ఈ ఊరు నుండే మకం ఎత్తేయాలని చూస్తున్నారు. నువ్విలా నిందమోపితే నా కోళ్ళు మండుతుంది. నీ మనస్సాక్షిగా చెప్పు, నీ యవ్వనం, నీ అందచందాలు నా ముందు పురివి పాడే నెమలి కాలేదా? మీటే వేలి తప్పు, రాగం పలకడం తీగ తప్పు కాదు. అప్పటికే పార్వతి కళ్ళలోకి నీళ్లొచ్చేశాయి. నింద ఎప్పుడూ ఆడవాళ్ళకేనా? మగవాడు ఎంత తేలిగ్గా తప్పుకోగలడు? పార్వతి కళ్లలో నీళ్లు చూసేసరికి ఆమెను బాధపెట్టి ఆనందిస్తున్న అతడి మనసు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. గబగబా పార్వతి దగ్గరకొచ్చి ఆమె బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను వేలితో మీటాడు. సారీ పార్వతి, అసలు దోషం నీది నాది కాదు, మన వయసుది. తెలుసో తెలియకో మనం ప్రణయంలో పడ్డాం. మన ఈ ప్రణయ కథను సుఖాంతం చేసుకోవడానికి మనిద్దరం సాయశక్తులా ప్రయత్నిద్దాం. ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరిగిపోవాలంటే కుదరదు. కనీ పెంచి ఇంత వాణి చేసిన అమ్మా నాన్నకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా జీవన సహధర్మచారిని ఎంచుకోవడం ఎంతవరకు ధర్మమో చెప్పు. ఇలా ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, ఆమెను చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడగడం నా కనీస బాధ్యత. అడగ్గానే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళని ఒప్పించేందుకు సహనంతో ప్రయత్నించాలి. దసరా సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టి నాతో సహకరించు అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు చుట్టి. ఈ వారం రోజుల ప్రణయకోపంతో అతన్ని బాధపెట్టి తను బాధపడింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర ఏదో తొలగిపోయినట్టుగా అతడి గుండెల్లో ఒదిగిపోయి వెక్కివెక్కి ఏడవసాగింది పార్వతి. ఓదార్పుగా ఆమె వీపు మీద అతడి చేతులు పారాడుతున్నాయి. నీకేనా ప్రేమన్నది? నువ్వంటే నాకు లేదా ప్రేమ? మగాళ్ల మాటలు ఇంతేలే అని నువ్వు నమ్ముతావో లేదో కాని తొలివలపు పులకింత నాలో నిన్ను చూశాకే కలిగింది పార్వతి. నా మనసుకింత దగ్గరగా వచ్చిన అమ్మాయి నువ్వే. నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం బ్రతకగలనా? నీ మాటలకి సాక్ష్యం నేనుంటాను అన్నట్టుగా టపటపమని చినుకులు పడసాగాయి.
వర్షం బాగానే వచ్చేట్టుంది. ఇక్కడుంటే తడిచి ముద్దైపోతాం. గుడిసెలోకి వెళదాం రండి. అతడి చెయ్యి పుచ్చుకుని పరుగు తీసింది పార్వతి. వర్షం రావడం రావడంతోనే ఉధృతంగా రావడంతో గుడిసె చేరేలోగా తడిసిపోయారిద్దరు. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగా గుడిసె చుట్టూ వర్షం, గుడిసెలో ఇద్దరే. తడిసిన దుస్తుల్లో పార్వతి అందం యవ్వనం ప్రస్ఫుటమవుతుంటే గోపినాథ్ కళ్లల్లో కాంక్ష చోటు చేసుకుంది. పార్వతి అన్నాడు ఆమె భుజం మీద చేయి వేసి. పార్వతి గాబరా పడింది. వద్దండి, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేను. తడిసిన చీరలో ఇంత అందంగా కనిపిస్తుంటే ముక్కు మూసుకోవడం నాకు చేత కాదు. మన మనసులు కలిసినప్పుడే మనం ఒకటైనట్టు లెక్క. అనవసరంగా భయపడకు. బుట్టలో అరవిరిసిన మల్లెలు దోసెట్టి నిండా తీసుకుని ఆమె మీద జల్లాడు ఆరాధనగా. నిన్ను నేను అన్యాయం చేయను. దీంతో మన బంధం గట్టిపడుతుంది. అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుపోతానని నువ్వు నన్ను బెదిరించలేవు. నేను నీ నుండి దూరం కాలేను. కాదనుకు పార్వతి, మన ప్రణయానికి నిజమైన సఫలత ఇది. గోపినాథ్ కళ్లే కాదు, గొంతు, రూపం అన్నీ మారిపోయినట్టుగా అయ్యాయి. ఆమెను అతడి చేతులు ఆవేశంగా పెనవేసుకుపోతున్నాయి. తీయని అనుభూతి సుడుగుండంలో పడి అతన్ని ప్రతిఘటించడం మానేసింది పార్వతి. కళ్ళు అరమూతలు పడగా అతడిలో ఐక్యమైపోయింది. ఇద్దరి మధ్యన హద్దు చెరిగిపోయింది. బయట వర్షపు ఉధృతం తగ్గడంతో పాటు వీళ్ల కోరికల ఉధృతం కూడా తగ్గింది. సొమ్మసిల్లినట్టుగా పడుకునింది పార్వతి. నీ అమ్మ కడుపు కాల, ఏం వర్షం ఏం వర్షం. ఎద్దుల్ని విడిచి కొట్టంలోకి తోలేసరికి తడిసిపోయాను. తడిసిన బట్టలతో వచ్చాడు జీతగాడు. దిగ్గున లేచి కూర్చుని బట్టలు సరిచేసుకోసాగింది పార్వతి. వాడికి వెంటనే ఏదో అనుమానం తట్టినట్టుగా పార్వతి ముఖంలోకి, గోపినాథ్ ముఖంలోకి మార్చి మార్చి చూడసాగాడు. ఏదో జరగకూడంది జరిగినట్టుగా అతడి మనసు శంకించింది. ఈ మధ్య వీళ్ళిద్దరూ తోటలో కలుసుకుని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం చూస్తూనే ఉన్నాడు వాడు. వీడెవరో పట్నం బాబుగాడు పొంతులుగారే వచ్చి అభం శుభం తెలియని పిల్లను వల్లో వేసుకునేటట్టున్నాడే. కొంపలు అంటుకోకముందే రత్నంకి సంగతి చెప్పాలి, కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పాలి అనుకున్నాడు. చెట్టుకి సగం పువ్వులు అలాగే ఉండిపోయాయి. చీకటి పడిపోయింది, ఇంకేం కోస్తాను. మరి చీకటి పడితే చెరువు కట్ట దగ్గర పాములు కాళ్ళకు అడ్డం పడతాయి, వెళదామా? ఏం జరగనట్టుగా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి. వెళదాం. ఒకటి అరా చినుకులు పడుతుండగానే ఊళ్ళోకి బయలుదేరారు ఇద్దరు. ఇంత పని జరుగుతుందని తెలిస్తే నేను అసలు ఈరోజు తోటకు వచ్చేదానే కాదు. పార్వతి దిగులుగా అంది. మీరు నన్ను మోసం చేస్తే నాకు సాక్ష్యం ఎవరు, దిక్కెవరు? నా తెలివితేటలన్నీ ఏమైపోయాయి ఈరోజు? మోసం చేస్తానని ఎప్పుడూ అనుకోవద్దు. నేను నిన్ను తప్పకుండా పెళ్ళాడతాను పార్వతి. వచ్చే ఆదివారం మా ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్నతో మన పెళ్లి సంగతి మాట్లాడతాను. నన్ను నమ్ము. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. లేనిపోని భయాలు సృష్టించుకోవద్దు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు గోపినాథ్. పెళ్లి కాకుండానే చెడిపోయిన ఆడపిల్లల కథలెప్పుడు ట్రాజడీగా మారిపోవడమే విన్నానండి. నాకెందుకో మన పెళ్లి సవ్యంగా జరుగుతుందనిపించడం లేదు. నా ప్రేమ మీద నీకు ఆ నమ్మకం లేదా పార్వతి? మగవాళ్ల అవసరాలను, అవకాశాలను బట్టే వాళ్ల ప్రేమ మారుతుంటుంది అన్న కథలే ఎక్కువగా చదివాను. నా జీవితంలో ఈవాళ జరిగింది మాత్రం మంచిది కాదు. మగవాళ్ళు కదా, మీరు సులభంగా తప్పుకుపోవచ్చు. తప్పుకోలేంది చెరగని మచ్చతో కుమిలిపోయేది నేనే. పార్వతికి దుఃఖం వచ్చేస్తుంది. అబ్బా, నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు. మనం ఒకటైపోయిన క్షణం నుండి నీ బాధ నీది, నీ ప్రాణం, నీ మానాభిమానాలు నావి. రేపే మా వాళ్లతో మాట్లాడడానికి వెళతానంటున్నానుగా పార్వతి. పార్వతి ఇంటికొచ్చి తల్లికి పూలబొట్టిచ్చి పక్కపరిచి దుప్పటి బిగించి పడుకుంది. ఎందుకే ఈవేళప్పుడు పడుకున్నావు అని అడిగింది తల్లి. తలనొప్పిగా ఉందమ్మా. ఈ వయసుకేం తలనొప్పో, ఒక బరువా బాధ్యత. ఏం ఆలోచించి ఆలోచించి తలనొప్పి వస్తుందో మరి అని సనగసాగిందామె. దుప్పట్లో సన్నగా రోధిస్తోంది పార్వతి. అమ్మకి ముఖం ఎలా చూపాలి? ఎంత పని జరిగింది? అమ్మకి సంగతి తెలిస్తే చంపేస్తుందే. రత్నమ్మ బొగ్గుల కుంపటి మీద పాలు పెట్టేసి కాసిని బియ్యం కడిగి కుంపటి మీద పడేసి ఇవతలకొచ్చింది. కూతురు వెక్కిళ్ళు పెట్టడం సనసన్నగా వినిపించి ఎందుకే ఏడుస్తున్నావు అని ఆదురుదాగా అడిగింది. దుప్పటి తీయబోయింది గాని పార్వతి బిగించి పడుకోవడం వల్ల రాలేదు. తల్లి ఒకటి రెండుసార్లు రెట్టించి అడిగేసరికి తలనొప్పి తీవ్రంగా ఉంది అని చెప్పింది పార్వతి. నీ దుంపతెగా, తలనొప్పి ఎక్కువగా ఉంటే తలకి ఏదైనా మందు పెట్టించుకోవాలి గాని దుప్పటి బిగించి ఏడుస్తారా అని ఆవిడ దుప్పటి లాగివేయబోయింది. నా జోలికి రావద్దు, నన్ను విశ్రాంతిగా పడుకోని. ఏంటో ఈ కాలం పిల్లలు, అంతా విచిత్రమే. ఆవిడ సణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 9 అయింది.
ఇహ భోంచేసి పడుకుందాం అనుకుంటుండగా జీతగాడు వచ్చాడు. తిన్నారా రత్నమ్మ అంటూ. తిందామనే వెళుతున్నానరా, నీ తిందయిందా? ఇంటికాడి నుండి తినే వస్తున్నానమ్మా. ఓ పావలా డబ్బులియ్యి, బీడికట్ట తెచ్చుకుంటాను. రత్నమ్మ రొంట్లోంచి బట్ట సంచి తీసి పావల ఇవ్వడానికి దగ్గరికి రాగానే పర్వతం ఏం చేస్తుంది అడిగాడు. తలనొప్పి వస్తుందని పడుకుంది, తిండికి కూడా లేచేట్టు లేదు. అయితే నేననుకుంది నిజమేనన్నమాట. ఏమనుకున్నావురా? వాడు మరింత గుసగుసగా, పర్వతమ్నింకా తోడకు పంపించుకో, మీ ఇంట్లో ఉన్న పంతులతో దోస్తీ కట్టింది, రోజూ తోటలో ఒకటే కబుర్లు నవ్వులు. ఈ సంగతి నీ చెవిని వేసి పిల్లని జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని వారం కిందటి నుండి అనుకుంటున్నా. ఆవిడ గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. చూడగానే నాకెందుకు చెప్పలేదురా? ఆ పంతులు షికారుకని తోటకొస్తాడు, ఆ యమ్మ పూలకని తోటకొస్తుంది, ఇద్దరు కలిసి కబులు చెప్పుకుంటుంటే ఏదో కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన ఏటైందిలే అనుకున్నాను. ఈవాళ మాత్రం వాళ్ళవి ఉత్త కబుర్లు కావని తెలిసిపోయింది. ఆ పంతుల్ని పిల్లను ఏదో మాయచేసిండనే నా అనుమానం. అంటే హద్దులు దాటారా? ఆవిడకి పై ప్రాణం పైనే పోయినట్టుగా అయింది. పెద్ద వర్షం వచ్చింది కదా, నేను మోట విప్పి పశువుల్ని కొట్టంలోకి తోలి గడ్డి విదిలించి గుడిసుకెళ్లేసరికి పార్వతి చీర సరిచేసుకుంటూ లేవడము, గోపీనాథ్ ప్యాంటు జేబులో చేతులు దూర్చి నిలబడి ఆకాశం వంక చూడడం, కింద నలిగిన పువ్వులు, ఒకటికి రెండు అతిశక్తులతో చెప్పుకొచ్చాడు వాడు. పెద్దగరిచి గోల్చేశావు, ఇరుగు పొరుగు చెవిలో పడి వికారమైపోగలవు, గుట్టుగా నిగదీశడుగు, ఏం చెబుతుందో ఇనుకో అని వాడు తోట కావలికి వెళ్ళిపోయాడు. రత్తమ్మ లోపలికొచ్చింది. పార్వతి కప్పుకున్న దుప్పటిని పిచ్చి కోపంతో లాగేసింది. ఏమే, ఏం చేసావు చెప్పు. తల్లి ఉగ్రకాళిలా నిలబడుండడం చూసి భయంతో వణికిపోయింది పార్వతి. ముఖం మీద చేతులు కప్పుకుని ఏడవసాగింది. చెప్పవే చెప్పు. జుట్టు పట్టి కుదించి చేతికందించోటల్లా కొట్టసాగింది. చంపేసేయమ్మా, నిన్ను దుఃఖపెట్టేందుకే పుట్టాను పాపిష్టిదాన్ని. పెళ్లి కాకముందే చెడిపోతే నిన్నెవరు కట్టుకుంటారే, ఎంత దిగజారిపోయేవో దుర్మార్గురాలా. ఆవిడ ఎడాపెడా కొడుతూనే ఉంది. గదికి తాళం వేసి ఊళ్ళోకి భోజనానికి వెళ్లిన గోపీనాథ్ అప్పుడే తిరిగొచ్చాడు. పార్వతి ఏడుపు, తల్లి అరుస్తూ కొట్టడం వినిపించి కంగారుగా ఇంట్లోకొచ్చాడు. వదలండి పార్వతిని, ఎందుకలా కొట్టేస్తున్నారు? పార్వతి తల్లి బారి నుండి తప్పించుకునొచ్చి గోపీనాథ్ను వాటేసుకుంది. నేనే రేపు ఈ సంగతి మీతో చెబుదామనుకున్నాను. పార్వతి నేను ప్రేమించుకున్నాం, ఆమెను నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఆదివారం మా ఊరికి వెళ్లి మా వాళ్లతో మాట్లాడొస్తాను ఈ విషయం. పార్వతి తప్పేం లేదు, ఆమెనేమీ బాధ పెట్టకండి. గోపీనాథ్ గబగబా మాట్లాడాడు. ఎంతో నెమ్మదైన వాళ్ళ, బుద్ధిమంతుల్లా కనిపించావు. నీ నిజస్వరూపం ఇదన్నమాట. తండ్రిని నెలల పిల్లప్పుడే పోతే దాన్ని అరచేతిలో పువ్వులా పెంచుకున్నానయ్యా. ఎక్కడినుంచో ఊడిపడి దాని జీవితం సర్వనాశనం చేశావు కదూ, మగదిక్కులేని ఆడదాన్ని. ఈ కుంపటిని ఎలా మోయినింకా? ఆవిడ కోపం దుఃఖంలోకి మారిపోగా ఆవిడ పిచ్చిదానిలా గుండెల మీద బాదుకోసాగింది. పార్వతిని నేను అన్యాయం చేయనండి, పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను, నా మాట నమ్మండి. ప్రేమించడానికి అమ్మని అయ్యని అడిగావా? ఇప్పుడు అడుగుతావా అమ్మని అయ్యని? ఇక్కడే తెలిసిపోతుంది నువ్వెంత మోసకారువో. అయ్యో, ఎలా నమ్మించేది మిమ్మల్ని? నీకు నిజంగా పార్వతిని చేసుకోవాలనుంటే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకో. అలా అయితే తప్ప ఈ గుండెల్లో నువ్వు వండించిన నిప్పు ఆరదు. చెప్పు, చేసుకుంటావా లేదా? ఇప్పుడే ఈ క్షణమే ఎలా సాధ్యమండి? గోపీనాథ్ విస్మయం వ్యక్తం చేశాడు. నువ్వు చేసుకుంటానని చెప్పు, నేను సాధ్యం చేస్తాను. గోపీనాథ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడు. అయితే సరే, మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సంసిద్ధమే. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆవిడ సరాసరి బయటకు వెళ్ళిపోయింది. పార్వతి కందిపోయిన బొగ్గల్ని, చేతుల మీద అక్కడక్కడా దెబ్బల గుర్తుల్ని చూసి గోపీనాథ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతి, నా వల్ల కదా నీకు ఈ దెబ్బలు, విచలిత స్వరంతో అన్నాడు. జీతగాడొచ్చి అమ్మ చెవిలో ఊదాడు, లేకపోతే ఇంత పని జరిగేది కాదు. ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే కదా, ఇప్పుడు తెలిసిపోవడమే మంచిదైంది. ఆవిడ్ని రేపటి నుండి మనం మోసగించే పనుండదు. మీ అమ్మ బయటికి వెళ్ళిపోయింది ఎందుకు? ఏమో నాకు తెలీదు. వాళ్ల సస్పెన్స్ కాసేపట్లో తీరిపోయింది. రెండు మూడేళ్ల అవతలుండే సుభద్రమ్మతో ఆమె భర్తతో తిరిగొచ్చింది రత్తమ్మ. ఆవిడ పెద్ద ముత్తైదువు. నుదుటన్నయ్యా పైశాంత కుంకుంబొట్టుతో పార్వతీదేవి భూలోకానికి మానవకాంత రూపంలో వస్తే అలా ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆవిడిని లోపలకు తీసుకెళ్లి ఆవిడి చేత పసుపు కొమ్ముకు దారం కట్టించి ఆవిడి చేతే పట్టించుకొచ్చింది రత్నమ్మ. పార్వతిని నట్టేట ముంచే ఉద్దేశమే నీకు లేకపోతే ఈ పసుపు కొమ్ము దాని మెళ్ళో కట్టు. నా బిడ్డకి పెళ్లి జరిగిందన్న ఆత్మతృప్తి నాకుంటుంది అంది రత్నమ్మ. పేదవాళ్ల పెళ్లి ఇలాగే ఉంటుంది. ఈ పెళ్లికి ఈ వృద్ధ దంపతులిద్దరూ సాక్షులు. ఇదే పెళ్ళనుకుంటే ఇది పార్వతి మెళ్ళో కట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదండి అని సుభద్రమ్మ చేతిలోంచి పసుపుతాడు అందుకున్నాడు గోపీనాథ్.
కొంచెం ఆగు నాయనా, కుంకుమ తెస్తాను. సుభద్రమ్మ లోపలికి వెళ్ళి కుంకుమ తెచ్చింది. ఆ పిల్లనుదుట కుంకుమ పెట్టి ఆ పసుపుతాడు కట్టు అని చెప్పింది. పెళ్ళంటే బంధుమిత్రులు, బాజా భజంత్రి, పురోహితుడు, మంత్రాలు ఇవేమీ లేకుండా ఒక బొమ్మల పెళ్లిలా ఒక పసుపు కొమ్ముతో పార్వతి పెళ్లి జరిగిపోయింది. మర్నాటి నుండి గోపినాథుండే గది కొత్త దంపతులకు పడక గదిగా మారిపోగా అతడి స్నాన భోజనాలు ఇంట్లోకి మారాయి. ఊరికి వెళ్లి 2 రోజుల తర్వాత వచ్చాడు గోపినాథ్. అతడు స్నానం చేసి భోజనం ముగించే వరకు ఎవరూ ఏం అడగలేదు. తల్లి కూతుళ్ళకి ఏం వినాల్సి వస్తుందోనని భయం. అతడి ముఖం కూడా అందుకు తగ్గట్టుగా గంభీరంగా ఉంది. చివరికి రత్నమ్మే గుండెలు చిక్కబట్టుకుని అడిగింది, ఏమన్నారు బాబు మీ వాళ్ళు? ఏం చెప్పాలో పాలు పోలేదు గోపినాథ్కు. వచ్చిన కట్నం డబ్బుతో పెళ్లికెదిగి కూర్చున్న కూతురు పెళ్లి చేయాలనుకున్నారు. ప్రేమించి పెళ్ళాడతానంటూ తమ నోట్లో దుమ్ము కొడుతున్నావు. అదీగాక తక్కువ కులం పిల్ల. ససేమీరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పేశారు వాళ్ళు. తమ మాట కాదని చేసుకుంటే తమ ముఖం ముందుకే రావద్దని చెప్పారు వాళ్ళు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తన మీద ఆశలు పెంచుకోవడం చాలా సహజం. వాళ్ల ఆశలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్చడం కొడుకుగా తన బాధ్యత. వాళ్ల మాట కాదని తనకిష్టమైన పిల్లని చేసుకుని సంబంధం తెంచుకుని వెళ్ళిపోవడం వట్టి కృతజ్ఞత అనిపించుకుంటుంది. నేను ప్రేమించిన పిల్లను పెళ్లాడడం వల్ల చెల్లెలి పెళ్లికి కట్నం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే కట్నం డబ్బు ఎక్కడైనా అప్పు చేసివ్వండి, నెల నెలా నా జీతంలోంచి తీర్చేస్తాను అని చెప్పాడు. నువ్వు మా మాట వినకుండా కులం కాని పిల్లని చేసుకున్నావో అంతే, నీకు మాకు చెల్లు. నీ సంపాదనలో నయ్యా పైసా కూడా మాకు పెట్టద్దు. వాళ్ళు పట్టిన పట్టు విడవలేదు. గోపినాథ్కేం తోచలేదు. అక్కగారి ఊరికి వెళ్లాడు. ఆమెతో తన కథంతా మొరపెట్టుకున్నాడు. పార్వతిని ప్రేమించడం, పెళ్లికి ముందే సంబంధం ఏర్పడడం, తర్వాత పార్వతి తల్లి బలవంతంతో ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టడం, ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎలా వదిలేను అని అడిగాడు. అక్కగారితో చెబుతుంటే విన్న బావగారు బావమరిదిని మందలించాడు. బ్రహ్మచారివి, ఏదో కకృతి పడ్డావేనుకో, ఇలా చేసి అలా బయటపడేట్టు చూసుకోవాలిగాని మెడకు కట్టుకున్నట్టుగా చేసుకుంటారా ఎవరైనా? ఎంత తెలివి తక్కువవాడువాయ్, నేనే అయితేనా? కన్నుకొట్టాడు. చరుణ్ణి లేచింది భార్య. చిచ్చి, ఏం మగవాళ్ళండి, నీ అవసరం తీర్చుకోవడం తప్ప అవతల ఆ ఆడదాని జీవితం ఏమవుతుందో చూసుకునక్కర్లేదన్నమాట. మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళకిన్ని కన్నీటి గాథలు. తమ్ముడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి అన్యాయం చేయకు. నీ పెళ్లికి ఎవరు రాకపోయినా నేనొస్తాను అని ధైర్యం చెప్పింది. పెళ్లికి నువ్వు రావడం కాదే అక్కయ్యా, నువ్వు ఈ పెళ్లికి అమ్మా నాన్నని ఒప్పించాలి. ఈ కార్యభారం నీ మీద మోపడానికే నేనొచ్చాను. వచ్చి అక్షంతలు వేయడం చేతనోను గాని ఇంత పెద్ద పని నేనెలా చేయగలనురా? అమ్మా నాన్న ఇద్దరూ ఇద్దరే, తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మొండివాళ్ళు. వాళ్ళు ఒప్పుకోవాలి అనే పట్టుదల నీకెందుకు? నువ్వైతే పెళ్లి చేసుకో, అమ్మా నాన్న కొన్నాళ్ళు కోపడి తిట్టి తర్వాత చలబడిపోతారు, అందరూ ఒకటే పోతారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా అక్కయ్యా. అమ్మా నాన్న ఆనందంతో అక్షంతలు వేయడానికి బదులు శాపనార్థాలు పెట్టడం నాకిష్టం లేదక్కయ్యా. వాళ్ళ చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. పార్వతి ఆంధ్ర ఆడపిల్లలాగానే మన ఇంటికి రావాలి. నువ్వు ఎలాగైనా వాళ్ళని ఒప్పించి తీరాలి. ఈ పని నువ్వు చేయగలవనే గట్టి నమ్మకంతోటే నీ దగ్గరికి వచ్చానక్కయ్యా. నా సైశక్తిలా ప్రయత్నిస్తానురా, ఆ పైన నీ అదృష్టం. ఏ సంగతి ఎప్పుడు తెలుపుతావు నాకు? 15 రోజులు గడువివు. అక్కయ్యతో మాట తీసుకుని వచ్చాడు గోపినాథ్. అక్కడ జరిగిందంతా చెప్పడం కుదరదు కాబట్టి అమ్మని నాన్నని ఒప్పించే భారం మా అక్కయ్య మీద పెట్టొచ్చానండి. వారం 10 రోజుల్లో శుభవార్తం మోసుకుని ఆవిడ దగ్గర నుండి ఉత్తరం వస్తుందని నా గట్టి నమ్మకం అని చెప్పాడు ముక్కసరిగా. వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు, పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అన్న శుభవార్త కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి అతడి మాటలు తీరని ఆశాభంగం కలిగించాయి. అందరు ఆడపిల్లల్లా తన కూతురి జీవితం గట్టెక్కుతుందా లేదా? రత్నమ్మకి అనుక్షణం ఇదే చింత. ఇప్పటికే తన కూతురు గురించి గుసగుసలు విమర్శలు బయలుదేరాయి ఊళ్ళో ఎక్కడ చూసినా. ఈ రత్నమ్మకేమొచ్చింది? కూతురి మెడలో లోపలంట ఓ పసుపు కట్టించి అదే పిల్లని సంబరపడ్డమేమిటి? ఆ పంతుల్ని ఇంట్లోనే ఉంచుకుని అల్లుడి మర్యాదలు చేయడమేమిటి? ఆ పంతులు ఆ పిల్లను అనుభవించినన్నాళ్ళు అనుభవించి ఓ రోజు చెప్పా పెట్టకుండా ఉడాయించకపోతే చూడు అని జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే తను తన కూతురు ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవలసిందే. పార్వతి మనసులోనూ అదే శంక. ఏమవుతుంది తన జీవితం? ఆయన ప్రేమంతా నిజమా? ఆయన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా తమ పెళ్లికి? అందరు ఆడపిల్లల్లా తను అత్తవారింటికి వెళుతుందా లేదా?